నమస్తే, నేను నాగశ్రీ. నాగశ్రీ డైరీస్కి స్వాగతం. ఒక కొత్త ప్లేస్కి వచ్చానండి. ఎంతసేపు మనం చీరలు, బ్లౌజులు, నగలు చెప్పుకుంటూ వస్తున్నాం, కానీ దానికంటే కూడా లేడీస్కి ఉపాధి అనేది ఉండడం చాలా అవసరం అండి. ఇప్పుడు చాలామంది ఏంటంటే బోటిక్ అనేది రన్ చేస్తూ వస్తున్నారు. బోటిక్ రన్ చేసినప్పుడు మాస్టర్స్ సమస్య అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. వారికి డిమాండ్ కూడా బాగుంటుంది, వాళ్ళు కరెక్ట్గా కుదరడం అనేది కూడా వీళ్ళకి చాలా ఒక్కొక్కసారి హెడేక్ కూడా ఉంటుంది. కానీ మీకు ఇంకా అటువంటి సమస్య నుంచి విముక్తి కల్పించడానికే నేను ఈ ప్లేస్కి వచ్చానండి. ఇది ఖచ్చితంగా బోటిక్స్ రన్ చేసే వారికి ఉపయోగపడి తీరుతుంది. మరి ఆ విశేషాలు అన్నీ కూడా నేను ఈ వీడియోలో చూపిస్తాను. లేదు, కొత్తగా మీరు ఏదైనా ఒక మంచి ఉపాధి కల్పించుకోవాలి అంటే, మీకు ఒక ఆర్థిక స్వతంత్రత కావాలంటే, ఆర్థికంగా మీరు స్థిరపడాలి అని అనుకునే వారికి కూడా ఇది చాలా ఉపయోగపడుతుందండి. దీనికి సంబంధించి తెలుసుకున్నాక మాత్రం మీరు ఖచ్చితంగా వండర్ అవుతారు. ఆ తర్వాత ఏంటంటే, చాలామందికి ఇలా బోటిక్ రన్ చేయడం ఇంత ఈజీనా అని అనిపించేస్తుందండి. నేను అటువంటి ప్లేస్కి వచ్చాను. నేను ఆ వివరాలన్నీ కూడా తెలుసుకుని మీకు చెప్తాను. మీరు వీడియోని అస్సలు స్కిప్ చేయకండి, ఇది ఉపయోగపడే వీడియో. ట్రిక్స్ గురించి నేను మీకు వివరంగా చెప్తానండి. మనం చిన్న బోటిక్ రన్ చేస్తున్నా, పెద్ద బోటిక్ రన్ చేస్తున్నా, ఇక్కడ తీసుకుంటున్న సాఫ్ట్వేర్ దగ్గర నుంచి మనం చాలా ఈజీగా బ్లౌజ్ని కట్ చేయగలుగుతాం. ఇందులో మూడు ఆప్షన్స్ ఉంటాయి. మీరు బడ్జెట్ రేంజ్గా వెళ్ళడానికి ఒక ప్రింటర్, దీన్ని ఏమంటారు మేడం, బ్లాటర్, అచ్చా బ్లాటర్, ఈ రెండు మీకు మినిమం బడ్జెట్లో వస్తాయి. అంటే మీరు సింపుల్గా ఒక నెలకు ఒక 20 బ్లౌజులు కుడుతున్నాం, లేకపోతే ఒక 30 బ్లౌజులు కుడుతున్నాం, మాకు మాస్టర్స్ సమస్య ఉంది, అటువంటి వారికి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇక ఆ మిషన్, లేజర్ మిషన్ దగ్గరకు వచ్చినప్పటికి ఏంటంటే, పెద్ద పెద్ద బోటిక్స్ ఉంటాయి కదండి, వారికి సెకండ్స్లో బ్లౌజులు కానీ, చిల్డ్రన్కి సంబంధించిన ఫ్రాక్స్ కానీ, లేకపోతే మనకి వెస్ట్రన్ వేర్ కానీ, ఇటువంటివన్నీ కూడా అందులో కట్టదు. అయితే దేని దానికి సాఫ్ట్వేర్ మళ్ళీ వేరే ఉంటుంది. అయితే ఫస్ట్ ఈ మూడిట్లో ఏది తీసుకున్నా కూడా మీరు ఈ సాఫ్ట్వేర్ అనేది ఖచ్చితంగా యూజ్ చేయాల్సి ఉంటుంది, అంతే కదండి. ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేద్దామంటే, మీరు దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి, ఈ సాఫ్ట్వేర్ గురించి. దీని నుంచి ప్రింటర్కి వెళ్దాం, తర్వాత ఇది ఎలా వర్క్ చేస్తుంది, పెద్దది ఎలా వర్క్ చేస్తుంది చూపిద్దాం. మేడం అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తారండి, నేను ఆవిడ విసిగించదలుచుకోలేదు నా ప్రశ్నలతో. మీరు చక్కగా ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇది మనం సిస్టమ్ ఓపెన్ చేయగానే స్క్రీన్ ఇలా ఉంటుందంటే, ఇక్కడ బ్లౌజ్, చుడీదార్, కిడ్స్, వెస్టర్న్, క్రాప్ టాప్స్ అనే మనకు ఆప్షన్స్ ఉన్నాయి. ఇంకా మిగతా ఫోర్ కూడా అప్గ్రేడ్ అవుతున్నాయి, లైక్ యూనిఫామ్స్ అలాంటివి కూడా అప్గ్రేడ్ అవుతున్నాయి. సో ఇప్పుడు ఏ సాఫ్ట్వేర్ కొన్నా కానీ బ్లౌజ్, చుడీదార్, కిడ్స్ అనేది ర్యాండమ్గా వచ్చేస్తుంది అనమాట. సో మెయిన్ మనకి బోటిక్స్ అవే కదా అవసరం. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను బ్లౌజ్ అని చెప్పి క్లిక్ చేశాను, క్లిక్ చేయగానే మీకు బ్లౌజ్ ఇక్కడ చూడండి, మనకి బ్లౌజ్లో 58 మోడల్స్ ఉన్నాయండి. ఇక్కడ టోటల్ ఐటమ్స్ అని కనిపిస్తుంది కదా, 58 ఆల్ అనుకోవటంగానే 58 వచ్చినాయండి. మనకి 3 డాట్ అంటే బేసిక్ మోడలే కావాలి అనుకున్నప్పుడు మనం ఇది క్లిక్ చేయగానే ఓన్లీ 3 డాట్లోనే వస్తాయి అనమాట. కొంతమంది 4 డాట్ కుట్టుకునే వాళ్ళు ఉంటారు. సో 4 డాట్లో ఏం మోడల్స్ ఉన్నాయో అవి వచ్చేసి. సో మనకి ఇవేం వద్దు, ప్రిన్స్ కట్టే కావాలి. ప్రిన్స్ కట్లో మోడల్స్ మాత్రమే డిస్ప్లే అవుతాయి అనమాట. సో దీంట్లో మీరు ప్రిన్స్ కట్లో విత్ పార్టీ, వితౌట్ పార్టీ ఏవైతే కుట్టుకోవాలనుకున్నారో, లేకపోతే కటోరీ ఇట్లాంటివన్నీ కూడా మనము ఆప్షన్స్తో చక్కగా మనకి ఇదిగోండి కటోరీ ఇలా డిస్ప్లే అయింది, సవ్యసాచి కూడా ఇదిగోండి ఇట్లా డిస్ప్లే అయింది. సో మీకు అన్నిట్లో సెలెక్ట్ చేసుకునే పని లేకుండా ఇట్లా డీటెయిల్ గా దీనికి దానికి మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ 3 డాట్ తీసుకున్నాం, ఇదిగోండి 3 డాట్ బేసిక్ బ్లౌజ్, ఇది 3 డాట్ బేసిక్ బ్లౌజ్ బ్యాక్ ఓపెన్. ఇది అంటే మామూలుగా ఇంట్లో రెగ్యులర్ బ్లౌజులు కుట్టే వాళ్ళకి ఈ డిజైన్ చూడండి, బ్యాక్ ఓపెన్
మనం క్లిక్ చేయగానే ఇక్కడ బ్లాక్ బ్యాక్ ఒక లైన్ కనిపిస్తుంది చూసారా, అంటే ఇది బ్యాక్ ఓపెన్ అని చెప్పేసి. ఇక్కడ ఇది ఫ్రంట్ ఇది బ్యాక్. ఇది కలర్ ఆప్షన్స్ తో జస్ట్ ఏదన్నా కలర్ క్లిక్ చేసుకొని అసలు ఆ బ్లౌజ్ ఎలా ఉంటుంది అనేది మనం చూసుకోవచ్చు. ఇక్కడ కింద ర్యాండమ్ గా కలర్స్ కొన్ని ఉన్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీ బ్లౌజ్ పింక్ అనుకోండి, పింక్ లో కుడితే ఎలా ఉంటుంది అనేది ఇక్కడ చూసుకోవచ్చు. ముందు చూసుకుని మనం బ్లౌజ్ కుట్టుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ ఫ్యాబ్రిక్ పిక్చర్ తీసి మనం పెట్టేస్తే మన ఫ్యాబ్రిక్ తో త్రీ డాట్ బ్లౌజ్ ఎలా ఉంది లేకపోతే ప్రిన్స్ కట్ ఎలా ఉంది అనేది ఇక్కడ మనం చూసుకోవచ్చు. మన మనం ముందు కుట్టుకోవడానికి ముందే మన బ్లౌజ్ ఎలా ఉంటుందో మనం చూసేసుకోవచ్చు. ఓకే, చాలా బాగుంది. అంటే ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఓకే ఇది ఫ్లవర్స్ చాలా పెద్దగా అనిపిస్తుంది అనుకుంటే దానికి ఆ డ్రెస్ ఏదో ఒకటి కుట్టేసుకోవచ్చు, లేకపోతే సూట్ కాదా అనుకోవచ్చు, ఏదో ఒకటి ఎలా చేసుకోవచ్చు కదండి. ఓకే సార్, ఓకే మనకి పిక్ చేసిన తర్వాత నెక్ నెక్ ఆప్షన్స్ కూడా ఉంటాయి. ఇదిగోండి హై నెక్ బ్యాక్ బ్లౌజ్ కి మనకి బ్యాక్ ఓపెన్ తో ఇది ఇచ్చారు అన్నమాట. సో ఇట్లా చాలా ఆప్షన్స్ ఉంటాయండి. ఇప్పుడు ఇందులో మనకి ఎలా కావాలంటే అలా కలర్స్ బట్టి మన బ్లౌజ్ కూడా ఒకసారి చూసుకోవచ్చు, బాగుందా లేకపోతే పెద్ద డిజైన్ గా ఉందా అనేది చూసుకుని మనం చేసుకోవచ్చు. సో మనకి ప్రిన్స్ కట్ తీసుకున్నాము, బ్యాక్ డ్రాప్స్ కట్ చేయడం కొంచెం ఇబ్బందిగా ఉంటది కదా మనకి. సో అది కూడా మీకు ప్రాబ్లం లేకుండా మనం బ్లౌజ్ క్లిక్ చేసుకొని ఈ బ్యాక్ డ్రాప్ కావాలనుకోగానే ఇది ఇన్ని మోడల్స్ ఉన్నాయండి, 18 మోడల్స్ ఉన్నాయి మనకి. 18 మోడల్స్ కూడా వచ్చేస్తాయి. ఈ హై నెక్ తీసుకున్నప్పుడు మనం బ్యాక్ తీసుకుంటాం కదండి, బ్యాక్ డ్రాప్ లో చిన్న చిన్న చక్కటాయిలర్ చెప్తూ ఉంటాం కదా, ఆ డిజైన్స్ అంటే ఇవన్నీ. అంటే మీరు ఒక చోటకి వెళ్ళినప్పుడు మీరు మీ దగ్గరకు వచ్చిన క్లయింట్ కి మీరు మీ బ్లౌజ్ ఎలా డిజైన్ చేస్తారో కూడా చూపించవచ్చు. చూసారా, మనం ఇప్పుడు కలర్ తీసేసిన తర్వాత బాగా క్లియర్ గా కనపడుతుంది. మనం ఇది ఇది ఈ ఆప్షన్ తీసుకున్నాము, ద సేమ్ బ్యాక్ డ్రాప్ ఇక్కడ వచ్చేసింది అన్నమాట. ఒకవేళ మీకు అది ఎలా ఉంటుంది, నచ్చుతుందా లేదా చూసుకుని క్లయింట్ కి చూపించవచ్చు చక్కగా, లేదంటే వేరే దేనికైనా వెళ్ళొచ్చు. ఇప్పుడు నేను ఇది చేశాను చూడండి, అది బాగుంది. ఇది చూడండి, మనం రెగ్యులర్ గా కనిపిస్తుంది చూపించాను. సో మనం ఇంకా డిఫికల్టీ ఫేస్ చేయక్కర్లేదు, ఎక్కడి నుంచి ఎక్కడ వరకు తీసుకోవాలి అదంతా డిఫికల్టీ ఫేస్ చేయకుండా మనకి చాలా ఆప్షన్స్ ఇక్కడ ఇచ్చేసారు అన్నమాట. సో ఇక్కడ వచ్చేసి మనం స్లీవ్స్ కి వెళ్తే ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ స్లీవ్స్ మనం ఆప్ట్ చేసేసుకోవచ్చు. ఒక బ్లౌజ్ కట్ చేసేటప్పుడు మనం ఎలాగో చూడవండి మనం బ్లౌజ్ ఇచ్చేటప్పుడు. కానీ మీరు ఈ మిషనరీ తీసుకుంటే కనుక, అంటే ఇప్పుడు మనం మూడు వాటిల్లో ప్రింటర్ దగ్గర నుంచి మూడింటిలో ఏది తీసుకున్నా కూడా మీ దగ్గరకు వచ్చిన క్లయింట్ కి ముందుగా మీరు మీ బ్లౌజ్ ను చూపించేసేయచ్చు అంతే కదా. హ్యాండ్స్ ఆ లేకపోతే బ్యాక్ ఎలా కావాలి, ఫ్రంట్ ఎలా కావాలి ఆప్షన్స్ తీసుకుంటా చూడండి. ఊరికే ఫర్ ఎగ్జాంపుల్ గా ఇలా హ్యాండ్స్ తీసుకున్నాను, ఒక అమ్మాయి వచ్చింది ఇలా కావాలని చెప్పింది కాలేజ్ అమ్మాయి. సో ఇలాంటి హ్యాండ్స్ ఆఫ్ చేసుకోగానే నాకు ఇక్కడ వచ్చేసి ఇది సేమ్ ప్రింటర్ లో డ్రాయింగ్ వచ్చేస్తుంది, అకార్డింగ్లీ కట్ చేసుకోవచ్చు. అంటే ఈ ఈ హ్యాండ్స్ కోసం మీరు మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి అనేది పెద్దగా చూసుకో అక్కర్లేదన్నమాట. మినిమం మెజర్మెంట్స్ కింద షోల్డర్ ఆర్మ్ హోల్ అది ఇచ్చేసేస్తే అది తీసేసి. ఇప్పుడు సపోజ్ నాకే పట్టుకుని నా దగ్గరకు వచ్చారు క్లయింట్, నేను మెజర్మెంట్స్ తీసుకుని ఇందులో నేను అప్లోడ్ ఆఫ్ చేసేసుకుంటే వచ్చేస్తుంది అన్నమాట. ఓకే, హ్యాండ్స్ తర్వాత మనం ఇవన్నీ ఇప్పుడు మొత్తం కొలిచి తీసుకుంటాం కదా, అవన్నీ ఈ సాఫ్ట్వేర్ లో పంపించాలి. అర్థమైంది. ఇది మనకంటే కూడా మామూలుగా మనం చూసే అంటే టైలరింగ్ అలవాటు లేని వాళ్ళకంటే కొంచెం కన్ఫ్యూజ్ గా అనిపించినా కానీ బ్లౌజులు కుట్టే వాళ్ళు కరెక్ట్ గా అర్థమైపోతుందండి. అంటే పని చాలా సులువు అవుతుంది. మీరు కటింగ్ లో ఒక్కొక్కసారి కొన్ని బ్లౌజులు కుదురుతూ ఉంటాయి, కొన్ని బ్లౌజులు కుదరకుండా వస్తూ ఉంటాయి, దీంతో ఆ సమస్య లేదు, పర్ఫెక్ట్ గా బ్లౌజ్ వచ్చేస్తుంది. మనం ఏంటంటే నెక్ ఎంత కావాలి ఏంటి అన్నీ కూడా ఇక్కడ మనం క్లయింట్ చూపించి, మీ దగ్గరకు వచ్చిన కస్టమర్ మీరు చూపించి అప్పుడు చక్కగా మీరు బ్లౌజ్ మెజర్మెంట్స్ తీసుకుని ఆ మిషనరీ ద్వారా మీకు ఆ ప్రింట్అవుట్ వచ్చేస్తుంది, మీరు ఈజీగా కట్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మనం బ్లౌజ్ సెలెక్ట్ చేసుకున్నాం కదండి, దీనికి మెజర్మెంట్స్ ఇవ్వాలి కదా. సో ఇక్కడ మన కస్టమర్ ఐడి, ఫోన్ నంబర్, వాళ్ళ డీటెయిల్స్ అన్ని మనం ఫిల్ చేసుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ టైం వాళ్ళు ఇంకొక బ్లౌజ్ కుట్టించుకోవడానికి వచ్చినప్పుడు వాళ్ళు ఫోన్ నంబర్ తో మనము ప్రీవియస్ మెజర్మెంట్స్ ఉంటుంది కాబట్టి ఇంకా మీకు ఎప్పుడు కావాలన్నా మేము వాళ్ళకి ఫోన్ ద్వారా చెప్పేసుకోని అలా చేసి. ఇక్కడంతా ఆన్లైన్ కదండి, ఎక్కడున్నా కూడా బ్లౌజులు ఆన్లైన్ ద్వారా పంపించేస్తున్నారు, మెజర్మెంట్స్ వాట్సాప్ లో అయిపోతున్నాయి అన్ని కూడా. సో దూరంగా ఉన్న వారికి మీ దగ్గర ఏమైనా అమెరికా నుంచి ఉన్న కస్టమర్లు అట్లా ఉంటే కనుక మీకు ఇది బాగా యూస్ అవుతుంది. ఫోన్ నంబర్ ద్వారా కూడా యాక్సెస్ చేయొచ్చు.
నెక్స్ట్కి వెళ్ళంగానే ఇదిగోండి లెంత్ వాళ్ళ మెజర్మెంట్స్ అన్ని కూడా మనం స్లీవ్ లెంత్ తర్వాత అన్ని మొత్తం మిడిల్ హ్యాండ్ రౌండ్ బ్యాక్ నెక్ హైట్ ఫ్రంట్ నెక్ ఫ్రంట్ రాడ్ పాయింట్ ఆర్మ్ హోల్ రౌండ్ ప్రతి ఒక్కటి కూడా మనం దీంట్లో మెజర్మెంట్స్ ఇచ్చేసేస్తే ఒక్కసారి మీరు మీ మీ క్లయింట్ దగ్గర మెజర్మెంట్స్ తీసేసుకుంటే వాళ్ళు ఎక్కడున్నా కూడా సప్త సముద్రాల అవతల ఉన్నా కూడా మీరు బ్లౌజ్ పర్ఫెక్ట్ గా కుట్టి పంపించేస్తారు. అంటే మీరు కాదండి, మీరు అంటే మీరు ఎవరైతే బోటికి రన్ చేస్తున్నారో వారు మీరు అనుకున్న బడ్జెట్ లో వెళ్ళచ్చు. ప్రింటర్ తర్వాత దీన్ని ఏమన్నారు ప్లాటర్ అండి, ప్లాటర్ ఈ రెండు మినిమం బడ్జెట్ లో వస్తాయండి. అలా వద్దు మాకు కొంచెం పెద్ద ఎత్తున కావాలనుకుంటే అది కూడా నేను ఒకసారి కట్ చేసి చూపిస్తాను. నేను ఇప్పుడు క్లియర్ గా ట్రయల్ మెజర్మెంట్స్ తీసుకుంటున్నానండి. ట్రయల్ మెజర్మెంట్స్ కూడా మనకు ఆల్రెడీ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు ఇది 36 సైజ్ మెజర్మెంట్ తీసుకుందండి. ఇది సో లెంత్ వచ్చి బ్లౌజ్ లెంత్ 14 లో ఉంది. సో ఇప్పుడు మనం గెట్ ప్యాటర్న్ అనగానే ఆ 36 మెజర్మెంట్ లో ఎలా వస్తుంది బ్లౌజ్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. వచ్చేసింది, ఇది వచ్చి ఫ్రంట్ బాడీ పార్ట్ అండి, ఇది వచ్చి బ్యాక్ బాడీ పార్ట్, ఇది వచ్చి స్లీవ్స్ అండి, ఇది వచ్చి షేప్ అండి. ఒక మాటలో చెప్పాలంటే టైలర్ డ్రిక్స్ వారు బోటిక్స్ రన్ చేసే వారి పనిని చాలా సులువు చేసేస్తున్నారండి, చాలా సులువు చేస్తారు. దీనికి సంబంధించి మీరు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా చక్కగా మీరు మేడం తోటి మీరు మాట్లాడచ్చు. అలాగే వీటి గురించి ఇంకా వివరంగా తెలుసుకోవాలంటే 15 రోజుల క్లాస్ కూడా ఉంటుంది. ఆ క్లాస్ ద్వారా కూడా మీరు అన్ని వివరాలు తెలుసుకుని అంటే నేర్చుకుని మీరు ఆ మిషన్ మీరు పంపిన మెజర్మెంట్స్ తోటి ఇవన్నీ వచ్చేసాయి మొత్తం కదండి. ఇప్పుడు మనం ప్రింట్అవుట్ తీసుకోవాలి. యాక్చువల్లీ ఇప్పుడు మన కస్టమైజేషన్ లో మనకి నెక్ బ్రాడ్ రావాలనుకోండి, అదేంటి బ్యాక్ నెక్ ఇంకా డీప్ గా కావాలనుకోండి, అట్లా కూడా మనం ఇవన్నీ అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. అచ్చా, ఒక్కొక్కసారి మేము మీకు మెజర్మెంట్స్ ఇచ్చేసిన తర్వాత టైలర్స్ మనం మళ్ళీ మాకు కొంచెం పైకి ఉంది వద్దు ఇంకా నడుము కొంచెం కిందకి రావాలి అట్లా మనం చెప్పినప్పుడు ఇక్కడ మార్చుకోవచ్చు. అవును, మార్చేసుకోవచ్చు అండి. ఇదిగోండి నేను ఫ్రంట్ నెక్ డీప్ విడ్త్ మార్చేస్తున్నానండి. ఇక్కడ 4 ఇచ్చాను అనుకోండి, 3.5 ఇస్తున్నాను. సో ఇక్కడ మనకి అప్డేట్ అని కొట్టం కావాలి, ఇక్కడ చేంజ్ అవుతుంది. ఒకసారి ఇది ఫోకస్ చేయండి, చేంజ్ అవుతుంది చూద్దాం. ఇప్పుడు ఇది మనకి చేంజ్ అవుతుంది, చేంజ్ అవుతుంది అండి. అంటే అంతకు ముందు ఉన్న దాని మీద మనం కొద్దిగా డీప్ పెట్టుకోవాలనుకున్నప్పుడు చేంజ్ అవుతుంది. అది విడ్త్ మేడం, ఇది వెడల్పు, వెడల్పు చేంజ్ అయిపోయింది. అట్లానే మనం బ్యాక్ నెక్ కానీ ఏమైనా కానీ చేంజ్ చేసేసుకోవచ్చు అకార్డింగ్ టు మన బాడీ మెజర్మెంట్. అంటే మనం మామూలుగా సాధారణ మీకున్న క్లయింట్స్ ఏంటంటే ఒకప్పుడు ఒక మెజర్మెంట్స్ ఇస్తారు, తర్వాత కొంచెం ఒళ్ళు పెరుగుతుంది తగ్గుతుంది మళ్ళీ మాకు కుదరలేదు అంటాం. వేరే మెజర్మెంట్ తీసుకున్నప్పుడు మీరు ఈ చార్ట్ లో మార్చేస్తే అది కూడా మీకు మారుతుంది. బాడీ మెజర్మెంట్స్ ప్రకారం ఎలాగైతే కస్టమైజేషన్ లాగా కుట్టచ్చో దీంట్లో కూడా అన్ని అడ్జస్ట్మెంట్స్ చేసుకునే వీలు ఉంది. ఓకే, ఇప్పుడు మనం ప్రింట్ చేసి చూద్దాం. ఓకే, ఇప్పుడు బ్లౌజ్ అయిపోయింది. ఒకరు మెజర్మెంట్స్ తీసుకున్నారు మీరు బోటిక్ వారు, మీరు ఈ సిస్టమ్ లో అప్లోడ్ చేశారు వాళ్ళ మెజర్మెంట్స్ అన్ని. ఇప్పుడు బ్లౌజ్ కట్ అయి వస్తుందండి, ప్రింట్ అవుట్ వస్తుంది. ఆ ప్రింట్ అవుట్ చూద్దాం. మీరు చూసారంటే మెజర్మెంట్స్ బ్యాక్ బాడీ మెజర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అది దీని మీద డిస్ప్లే అయ్యి వస్తుంది, ప్రింట్ అయ్యి వస్తుంది. కూడా చేంజ్ కూడా బ్లౌజ్ ఉంటుంది. సెకండ్స్ లో అయిపోయే పనండి. మీరు చూసారు కదండి బ్యాక్ డాట్ ఎక్కడ వేసుకోవాలి, మనకి యాక్చువల్ బాడీ మెజర్మెంట్ అంటే ఈ స్టిచ్చింగ్ ఎక్కడ చేసుకోవాలి, ఎక్స్ట్రా మనకి సీమ్ ఇస్తాం కదా ఖర్చు అంటారు, అది ఎట్లా ఇవ్వాలి, అదంతా కూడా మనకి డ్రాయింగ్ ప్రింట్ అయ్యే వచ్చేసింది కాబట్టి అసలు మనకి కన్ఫ్యూజన్ కూడా ఉండదు, కుట్టే వాళ్ళకి కూడా కన్ఫ్యూజన్. ప్రకారంగా మీరు ఇక్కడ క్లాత్ పెట్టుకుని జాగ్రత్తగా కట్ చేసుకోవటమే. ఇది కింద ఎక్స్ట్రా, ఇక్కడ నెక్ ఎక్స్ట్రా ఇచ్చేసింది, అంటే ఇక్కడ నుంచి కుట్టేసుకోవాలన్నమాట. సో ఫ్రంట్ పార్ట్ కూడా అలానే మనకి ప్రతిదీ మార్క్ చేసి ఇస్తుంది. ఫ్రంట్ డాట్ ఎక్కడ కుట్టాలి అదంతా ఇప్పుడు మీరు చూసారు, ఇక్కడ చూడండి ఫ్రంట్ డాట్ ఎక్కడ పెట్టుకోవాలి అనేది. మళ్ళీ మీరు ప్రత్యేకంగా దాన్ని గీసుకో అవసరం లేదు, లేకపోతే మార్క్ చేసుకోవాల్సిన లేదు, అదే వచ్చేస్తుంది అనమాట. సో మీకు అసలు ఎక్స్ట్రా ఎఫర్ట్స్ ఏం లేకుండా అకార్డింగ్ టు మెజర్మెంట్ అదే ఇచ్చేస్తుంది. చక్కగా మిషన్ ద్వారా కరెక్ట్ మెజర్మెంట్స్ వచ్చేస్తాయి, కుట్టేస్తే మీరు కన్ఫ్యూజన్ కూడా ఉండదు. చాలా బాగుందండి, ఎందుకంటే పిల్లలతోటి చాలా మంది లేడీస్ నేను చూస్తూ ఉంటాను బోటిక్ రన్ చేస్తూ ఉంటాను చిన్న చిన్నగా, అటువంటి వారికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ ప్రింటర్ ఎంతవరకు ఖరీదు ఉంటుందండి?
ఇది 1,20,000 అండి, స్పెషల్ ఆఫర్ ఉంది అది మా ఫ్రెండ్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. తప్పకుండా. ఇప్పుడు మన సబ్స్క్రైబర్స్ అండి, మన నాగశ్రీ డైరీస్ తరపు నుంచి వచ్చిన వారికి కొన్ని రోజులు అంటే ఎన్ని రోజుల వరకు ఉంటుందండి? 16th వరకు ఉందండి, April 4th నుంచి 16th వరకు ఈ ఆఫర్ ఉంటుంది. April 16th వరకు కూడా ఈ ఆఫర్ అనేది ఒకటి ఉందండి. ఆ ఆఫర్ నాకు లావణ్య గారు మళ్ళీ చెప్తారు, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. ఇప్పుడు మీకు అర్థమైంది కదండి, ఇది మళ్ళీ నాకు అందులో కూడా చూపించండి మేడం. ఇప్పుడు ఈ ప్రింటర్ లో మనం చూసాం కదా, ఆ చిన్న ప్రింటర్ లోంచి మనకు చక్కగా బ్లౌజ్ కటింగ్ అయ్యి వచ్చేసిందండి. దీని ప్రకారం మీరు క్లాత్ పెట్టిన కట్ చేసుకుని నెక్స్ట్ ఈ ప్రింట్ కూడా మనం ఒకసారి చూద్దాం. మనం ప్రింటర్ నుంచి చూసాం కదండి, అందులో ఏంటంటే సెపరేట్ సెపరేట్ పేపర్స్ వస్తాయి, హ్యాండ్స్ కి, బ్యాక్, ఫ్రంట్ అట్లా. ఈ మిషనరీ నుంచి ఏంటంటే మొత్తం వచ్చేస్తుంది అంతే కదండి. ఇలా మనం బ్లౌజ్ పెట్టి జాగ్రత్త కట్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. అండ్ ఆల్సో ఏదన్నా అంబ్రిల్లా సార్ట్ ఆఫ్ పెద్ద ఫ్లేర్ ఉన్న ఫ్రాక్ ఉంది అనుకోండి, దాంట్లో నెక్స్ట్ పేజ్ లో వస్తుంది. ఈ పేజ్ ఈ సైడ్ కి ఇట్లా క్రాస్ గా వస్తుంది కదా, అది నెక్స్ట్ పేజ్ లో వస్తుంది. దాన్ని స్టిక్ చేసుకుని కట్ చేసుకోవాలి. చిన్న పేజ్ వస్తుంది, ఇందులో మనకి ఫుల్ గా ఫ్రాక్ వచ్చేస్తుంది. ఫ్రాక్ డిజైన్ ఎక్స్ట్రా కట్ చేసుకుని అంటించుకుని ఆ ప్రాబ్లం అంతా లేకుండా దీంట్లోనే మనకి 4 ఫోల్డ్స్ పెట్టి చేస్తాం కదా, అది దీంట్లోనే కంప్లీట్ గా వచ్చేస్తుంది. చాలా బాగుంది. ఇప్పుడు మీరు నేను ఫస్ట్ లో చూపించారట మీకు చాలా పెద్దది లాంగ్ ఫ్రాక్, అంత సైజ్ కూడా మనం ఇందులో మెజర్మెంట్స్ ఇచ్చేసి ప్రింట్ తీసేసుకోవచ్చు. దాని సహాయంతో మీరు చక్కగా కట్ చేసి ఫ్రాక్ కుట్టండి, అంతే అయిపోయింది. చాలా బాగుందండి. ఇది ఎంత వరకు ఉండొచ్చు మేడం ఈ మిషన్? ఇది వచ్చేసి 1,50,000 ఉందండి. అలాంటప్పుడు ప్రింటర్ కంటే కూడా మీరు ఇది పెట్టుకుంటే హాయిగా అన్ని విధాలా యూజ్ అవుతుంది. అలాగే నాగశ్రీ డైరీస్ తరఫు నుంచి April 16th వరకు కూడా స్పెషల్ ఆఫర్ ఉందండి. మీరు ఈలోగ పర్చేజ్ చేసుకుంటే అది కూడా నేను లాస్ట్ లో చెప్తాను, ఎందుకంటే మనకి ఏదైనా యూజ్ ఉంటేనే కదా మన వీడియో చేసేది. మన సబ్స్క్రైబర్లకు అంటే మీరు ఇలా టైలరింగ్ చేసుకునే వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ తోటి అలాగే మీకు చాలా మంచి ప్లేస్ ని పరిచయం చేస్తున్నట్టు అండి. నెక్స్ట్ దానికి కూడా వెళ్దాం, అంటే పెద్ద పెద్ద బోటిక్స్ వాళ్ళకి ఎలా ఆ మిషనరీ యూజ్ అవుతుంది అనేది మేడం మాటల్లో తెలుసుకుందాం. బ్లౌజ్ చూస్తాం కదా, నెక్స్ట్ ఇది చుడీదార్స్ అండి. ఇందాకట్లాగే మనం చుడీదార్స్ కూడా ఏదైనా ఆఫ్ చేసుకోవచ్చు. అది ఏ కలర్ మనం బేసిక్ గా చుడీదార్ ఏ కలర్ ఉంటుంది అనేది, అది డిజైన్ ఎలా వస్తుంది అనేది ఇక్కడ చూసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో కూడా చాలా ఆప్షన్స్ ఉన్నాయండి. ఇక్కడ మీకు ఆల్ ఐటమ్స్ అనుకోవటంగానే మనకి ఇక్కడ 113 కనిపిస్తున్నాయి, అంటే అన్ని మోడల్స్ ఉన్నాయి అన్నమాట ఇక్కడ మన దాంట్లో. ఇదిగోండి ఇవన్నీ కూడా డిఫరెంట్ మోడల్స్. ఓకే, ఏంటంటే ఏ లైన్ కుర్తీస్ అని చెప్పేసి, లేకపోతే షోల్డర్ మిడిల్ మోడల్ కట్, అన్ని చాలా మోడల్స్ కూడా దీంట్లో ఆప్షన్. మేము చెప్పాం కదండి అప్గ్రేడెడ్ వర్షన్ ఇది అని చెప్పాను కదా, సో ఇవన్నీ స్పెషల్ గా చేసి అనమాట. ఇంతకు ముందర కన్నా 10 times ఎక్కువ ఉన్నాయి అన్నమాట. దీంట్లో కూడా సేమ్ బేసిక్ కావాలంటే బేసిక్ తీసుకోవచ్చు, ఏ లైన్ కావాలంటే ఏ లైన్ తీసుకోవచ్చు, ప్రిన్సెస్ కావాలంటే ప్రిన్సెస్ తీసుకోవచ్చు. అంటే అన్ని ఆప్షన్స్ చూసే పని లేకుండా ఇట్లా మనం ప్రతి ఒక్కటి ఇలా చేసుకోవచ్చు. సో మనం బేసిక్కి వెళ్ళినప్పుడు మనకి ఇదిగోండి ఇట్లా బ్యాక్ వ్యూ, ఫ్రంట్ వ్యూ అనేది చాలా సులువుగా చక్కగా బ్లౌజుల దగ్గర నుంచి చుడీదార్స్, పిల్లల ఫ్రాక్స్ అన్ని కూడా చేసేసుకోవచ్చు. బేసిక్స్ మనం మిషన్ కుట్టడం అంటే మిషన్ మీద బ్లౌజ్ కుట్టడము, చిన్న చిన్న కుట్టడం వచ్చిన వాళ్ళకు కూడా డిజైనర్ ఫ్రాక్స్ అయి కుట్టేసేయచ్చండి దీని సహాయంతో. ఈ సేమ్ వే మనము దీనికి ఇక్కడ మనం కూడా ట్రయల్ మెజర్మెంట్స్ అనేవి ఇచ్చామండి. ఇక్కడ కస్టమర్ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసేసుకొని మనం చేసేసుకోవచ్చు. ఇప్పుడు మనం ట్రయల్ మెజర్మెంట్స్ ఇచ్చి అప్డేట్ చేయగానే చూడండి ఇక్కడ ఫ్రాక్ సారీ మనకి టాప్ కి సరిపడా మొత్తం అంతా మెజర్మెంట్ వచ్చేసింది. ఇది బ్యాక్ బాడీ, ఇది ఫ్రంట్ బాడీ, ఫ్రంట్ బాడీ అండ్ ఇది బ్యాక్ బాడీ అండ్ ఇది హ్యాండ్స్ అన్నమాట. ఓకే, సో మనకి ప్రింటర్ లో అయితే ఇలా వస్తుంది. అదే లేజర్ లో ఎలా వస్తుంది అనేది మనం ఇప్పుడు లేజర్ కట్ చేసి చూద్దామండి. తప్పకుండా ఈ రెండు మీరు చూపించేస్తారు కాబట్టి బ్లౌజ్ మనం ఇది లేజర్ లో చూద్దాం. దీనికన్నా ముందర మనము కిడ్స్ కి వెళ్ళిపోదాము. కిడ్స్ లో ఏమేమి డిజైన్స్ ఉన్నాయో కూడా చూడొచ్చు మనం ఇక్కడ. ఇదిగోండి కిడ్స్ మోడల్స్ అండి ఇవి. కిడ్స్ లో కూడా 74 టోటల్ ఐటమ్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అనమాట. మీరు మోడల్ క్లిక్ చేయగానే చూడండి ఎట్లా డిస్ప్లే అవుతుందో, ఆ మోడల్ ఎలా ఉంటుంది అనేది మీరు క్లియర్ గా చూసుకోవచ్చు. అంటే ఇప్పుడు ప్రింటర్ కానీ మనం ఏది తీసుకున్నా కూడా మనకి కొన్ని బేసిక్స్ గా మీరు ఇచ్చేవి ఇవన్నీ చెప్పేది. బ్లౌజ్ ఆ తర్వాత చుడీదార్ కి సంబంధించి పిల్లల ఫ్రాక్స్ చూసుకుంటే, సో ఇది బాగుంటుందా లేకపోతే ఇది క్లిక్ చేయగల ఇలా బాగుందా
అనేది మనం ఇక్కడ చూసేసుకొని కలర్ లో చూసేసుకొని మనము దాని ప్రకారంగా మనం డిజైన్ చేసుకోవచ్చు. మనకు ఒక ఐడియా ఉంటుంది ఇదైతే బాగుంటుంది చెప్పచ్చు. వచ్చిన వాళ్ళకి ఇప్పుడు అవగాహన లేదంటే మాకు ఈ క్లాత్ ఇచ్చాం మీకు నచ్చింది కుట్టండి అన్న వారికి మీరు ఇలా డిజైన్స్ కూడా చూపించవచ్చు. అండ్ సేమ్ అండి, మళ్ళీ మనము నెక్స్ట్ కేలంగానే మనము వాళ్ళకి మెజర్మెంట్స్ వస్తాయి. క్లాత్ పెట్టి కట్ చేసేసుకోవాలి. ఇంకా సులువైందండి. ఈ రెండు ఏంటంటే మీకు ప్రింటర్ లో మీకు ప్రింట్ వస్తుంది, ఆ ప్రింట్ ను బట్టి మీరు క్లాత్ మీద పెట్టి కట్ చేసుకుంటారు. లేజర్ లో అయితే ఇంకా అదే క్లాత్ కట్ చేసి ఇచ్చేస్తుంది. ఇంకా సులువు అండి. అంటే పెద్ద పెద్ద బొటిక్స్ రన్ చేసే వాళ్ళకి అది బాగా యూజ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మనం ఒక చుడిదార్ మనం కట్ చేద్దాము లేజర్ లో అనుకున్నాం కదా. అవునండి, మనం అది కట్ చేసి చూద్దాం. తప్పకుండా రండి చుడిదార్ చూద్దాం. ఇది ఏంటంటే పెద్ద పెద్ద బొటిక్స్ రన్ చేసే వాళ్ళకి ఎక్కువగా పని ఒత్తిడి బాగా ఎక్కువగా ఉన్న వాళ్ళకి బాగా బాగా యూస్ అవుతుంది. మాస్టర్ రీప్లేస్మెంట్ అండి. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే మాస్టర్ రీప్లేస్మెంట్ అండి. ఆ మెంటల్ స్ట్రెస్ నుంచి బయటకు రావచ్చు. మీరే కట్ చేసేసుకోవచ్చు, టైలర్స్ పెట్టేసుకొని కుట్టించేసుకోవచ్చు. చాలా సులువుగా అయిపోతుందండి. నాకు నిజంగా మేడం ఒకటి, మీరు ఆ బ్లౌజులు అన్ని కూడా ప్రింటర్ లో చూపించినప్పుడు నాకు కూడా ఒక బ్లౌజ్ కుట్టుకోవాలి, కాకపోతే నాకు అసలు మిషన్ ముట్టుకోలేదు కూడా నేను. మరి నా లాంటి వాడికి ఇంట్రెస్ట్ వచ్చేసింది ఇప్పుడు ఆ వీడియో చూసి చెయ్యాలనిపిస్తుంది. మరి ఎలా అంటే దీనికోసం స్పెషల్ ట్రైనింగ్ ఉందండి మా దగ్గర ఇక్కడే. అంటే టైలరింగ్ బేసిక్ ఒక 15 డేస్ మేము నేర్పిస్తాము. అది నేర్పించగానే మీకు దీంట్లో ఎలా చేసుకోవాలో కూడా మీకు అర్థమైపోతుంది. ఒకవేళ అర్థం కాకపోతే ఎనీ డెస్క్ అనే ఆప్షన్ ఉంది. ఆ ఎనీ డెస్క్ లో మీ స్క్రీన్ మాకు షేర్ అవుతుంది, మేము మీ డౌట్స్ ఈజీగా క్లియర్ చేస్తాం. మాకు ఏదైనా డౌట్ వస్తే వెంటనే మిమ్మల్ని కాంటాక్ట్ కావాలి. సర్వీస్ మాత్రం సూపర్బ్ గా ఉంటుంది, చాలా బాగుందండి. ఎందుకంటే ఆల్రెడీ వచ్చిన వాళ్ళకి దీని గురించి అర్థమైపోయి ఉంటుంది. ఇప్పటివరకు నేను చూపించిన ప్రాసెస్ అంతా కూడా నాకు ఆ ప్రింటర్ చిన్నది చాలు, అది తీసుకుందాం సరదా. నాకు కూడా ఒక బ్లౌజ్ నాకు లేదు, ఎందుకంటే ఈ రోజున చాలా ఖర్చు ఎక్కువవుతుంది కాబట్టి నాది నేనే కుట్టుకోవాలనుకుంటున్నాను అని అనుకున్నప్పుడు, ఆసక్తి ఉంది అని అనుకున్న వారికి ఎటువంటి వరీ అవసరం లేదండి. ఇక్కడే 15 రోజులు క్లాసెస్ అనేవి ఉంటాయి, చక్కగా మీకు టైలరింగ్ నేర్పిస్తారు. అలా చాలా ఉన్నాయండి. తర్వాత ఎనీ టైం డెస్క్ అనేది ఉంటుంది, మీ స్క్రీన్ వాళ్ళు షేర్ చేస్తే మీకు ఏదైనా రాకపోయినా కూడా డౌట్స్ ఉన్నా కూడా మీరు చెప్తారు. ఇక్కడ ఏంటంటే పూర్తిగా మీరు ఎలా కుట్టాలి అనేది నేర్పించడం చాలా టైం పడుతుంది, కానీ మీకు ఈ కటింగ్ ఏంటి, ఈ డిజైన్ ఏమంటారు, దీన్ని ఏంటి, అసలు బేసిక్ మెజర్మెంట్స్ అనేవి ఎలా తీసుకోవాలి, ఒక మనిషి వస్తే మీ మెజర్మెంట్ తీసుకోవాలి కదండి నేను సిస్టమ్ లో ఎంటర్ చేయాలంటే. సో ఇవన్నీ మీకు నేర్పిస్తే మీరు సిస్టమ్ ఓపెన్ చేయగానే ఓకే ఈ మోడల్ ఈ మెజర్మెంట్స్ అని మీరు ఈజీగా ఎంటర్ చేసుకోగలి, మీరు ఏం ఎఫర్ట్ పెట్టకుండా అది కట్ చేసి ఇస్తుంది. కాబట్టి మీరు ఒక టైలర్ ని అపాయింట్ చేసుకోండి, మీరు ఈజీగా మీ బాటిక్ లాగా రన్ చేసుకోవచ్చు. ఈ 15 రోజులు కూడా మీరు చిన్న అంటే మినిమం ఫీజు ఉంటుందండి, అది చెల్లించి మీరు 15 రోజులు క్లాస్ లో జాయిన్ అయితే ఇంకా ఈ డౌట్స్ అన్ని కూడా మీకు క్లారిఫై అవుతుంది చక్కగా. ఇంకొక ఇద్దరు లేడీస్ కి మీరు ఇళ్లలో ఉన్న వాళ్ళు కుడుతూ ఉంటారు, వాళ్ళకు జీవనోపాధిని కల్పించవచ్చు. చాలా సులువుగా మీరు ఒక బోటిక్ రన్ చేసేయచ్చండి, చాలా బాగుంది. ఇంకా మనం నెక్స్ట్ వీక్ నుంచి వచ్చే సర్వీస్ అన్ని కూడా తెలుసుకుందాం. నమస్తే మేడం.
నేను ఈ వీడియో చేయడానికి చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఇది ఆడవారికి అలాగే మగవారికి కూడా చాలా చక్కగా ఉపయోగించేదండి. ఇందులో ఉన్న సులువైన మార్గాలు తెలుసుకున్న తర్వాత నాకు కూడా ఒక పోటీ రన్ చేసేయాలండి. అంత చక్కగా అనిపించిందండి. ఇది ఖచ్చితంగా తెలుసుకుని తీరాలి దీని గురించి. ఎందుకంటే ప్రజెంట్ మాస్టర్స్ సమస్య ఎక్కువగా ఉండి చాలా సఫర్ అవుతూ ఉంటారు. అలాగే పోటీ రన్ చేస్తున్న లేడీస్ ఎక్కువగా స్ట్రెస్ ఫీల్ అవ్వడము, ఆ టైంకి ఇవ్వలేకపోవటము, తర్వాత మెజర్మెంట్స్లో సరిగా మనకి కట్ చేసినప్పుడు సరిగా లేకపోతే బ్లౌజ్ పాడవడము, ఇలాంటి చాలా చికాకులతో ఇబ్బంది పడుతూ ఉంటారండి. అటువంటి వారందరికీ కూడా ఇది ఒక చక్కని పరిష్కారం, ట్రైలర్ ట్రిక్స్. నేను లావణ్య గారిని పరిచయం చేస్తూ అసలు ఇక్కడ స్పెషల్ ఏంటనేది తెలుసుకుంటాను. మేడం నమస్తే. మనం దీని గురించి నేను తెలుసుకోవాలనుకుంటున్నాను, మీరు ఎంతకాలం అయింది స్టార్ట్ చేసి, ఈ ప్రోడక్ట్ ఏంటి? ఈ ప్రోడక్ట్ స్టార్ట్ చేసి 1 ఇయర్ అయిందండి. టైలర్ టిక్ స్టార్ట్ చేసి దానికి ముందు వేరే సాఫ్ట్వేర్ ఉంది, అది స్టార్ట్ చేసి చాలా ఇయర్స్ అయింది. సో ఇది దీంట్లో స్పెషాలిటీ ఏంటి, ఆల్రెడీ యూజ్ చేసేదే కదా అనుకుంటే దీంట్లో నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉంటాయి. సో కొత్త మోడల్స్ కానివ్వండి, అప్డేషన్ వర్షన్లో ఉంటుంది. సో జెంట్స్కి కానివ్వండి, లేడీస్ కానివ్వండి, కిడ్స్ కానివ్వండి, ఇంతకు ముందున్న బేసిక్ వర్షన్ కానీ ఇది చాలా ఒక 10 times ఎక్స్ట్రా ఉంటాయి మోడల్స్ అన్నీ కూడా. ఈజీగా తెలుసుకోవడానికి సాఫ్ట్వేర్ బాగా ఉపయోగపడుతుంది అనమాట. ఇంతకు ముందు నేమ్ ఇస్తే వచ్చేది, ఇప్పుడు ఏంటంటే మనం ఇమేజెస్తో పాటు వచ్చేస్తాయి. సో ఇమేజెస్ వచ్చేస్తాయి, దాన్ని క్లిక్ చేసుకుంటే దాని మెజర్మెంట్స్ వాళ్ళకి ఐడియా ఉంటుంది ఏ మోడల్ మనం క్లిక్ చేసాము, సో మెజర్మెంట్స్ ఎలా ఇవ్వాలి, ఇవన్నీ కూడా దాంట్లో క్లారిటీ ఉంటుంది. ఇంకొకటి దీంట్లో స్పెషల్ ఫ్యాబ్రిక్ ఆప్షన్ ఉంటుంది అనమాట. కస్టమర్ ఏదైనా ఫ్యాబ్రిక్ తీసుకొచ్చారనుకోండి, ఈ ఫ్యాబ్రిక్తో నా డ్రెస్ ఎలా ఉంటుందో వాళ్ళు ముందే చూడొచ్చు. సో అది ఫోటో తీసి పెట్టారంటే దాన్ని ఆ డ్రెస్ చూడొచ్చు అనమాట. అక్కడ నచ్చింది ప్రకారంగా లేదంటే డిజైన్ మార్చుకోవాలంటే. సో దీంట్లో ఇంకొకటి మొబైల్ అప్లికేషన్ ఒకటి లాంచ్ చేసాము. సో మొబైల్ అప్లికేషన్లో ఎండ్ యూజర్ ఎవరైతే కస్టమర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు లాగిన్ చేసుకొని అసలు వాళ్ళకి ఏ డిజైన్ కావాలో వాళ్ళే సెలెక్ట్ చేసుకొని మనకు సెండ్ చేయొచ్చు. అంటే మనకు మీన్స్ బొటిక్స్ వాళ్ళకి సెండ్ చేస్తే ఆ మోడల్ వాళ్ళు డైరెక్ట్గా సాఫ్ట్వేర్లో వచ్చేస్తుంది, వాళ్ళు దాన్ని చిన్న సందేశం. ఇప్పుడు మామూలుగా ఆల్రెడీ రన్ అవుతున్న బొటిక్స్లో ఉన్న వాళ్ళ గురించి టైలరింగ్ తెలిసిన వాళ్ళు మాత్రమే తీసుకోవాలా, లేకపోతే దీని గురించి అసలు అవగాహన లేని వాళ్ళు కూడా తీసుకోవచ్చా? అవగాహన లేకుండా తీసుకోవడం అనేది ఇంపాసిబుల్ అండి. కొంతవరకు నాలెడ్జ్ ఉండాలి. ఇప్పుడు ఒకవేళ మిషనే తీసుకున్నారనుకోండి, ఫ్యాబ్రిక్ ఎలా ఫోల్డింగ్ పెట్టాలి అని కూడా తెలియకపోతే కష్టం అవుతుంది కదా. సో ఈ బేసిక్స్ ఉన్నా చాలు, బేసిక్ ఉంటే సరిపోతుంది. ఈ నాలెడ్జ్ లేదు అనుకుంటే మేమే ట్రైనింగ్ ఇచ్చేస్తాము. 15 days కోర్స్ ఉంటుంది. సో 15 days కోర్స్ జాయిన్ అవ్వచ్చు. ఇక్కడ ఆ మిషనరీ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటేనంటే మనకి 15 రోజుల కోర్స్ కూడా ఉంటుంది కాబట్టి మీకు ఒకవేళ ఆసక్తి ఉంటే మిగిలిన వివరాలన్నీ కూడా మీరు మేడంతో మాట్లాడచ్చు. నేను 4 numbers అన్నీ కూడా ఇస్తాను. ఇంకొక డౌట్ ఉంది మేడం, మామూలుగా ఏంటంటే లేడీస్ జెంట్స్ అట్లా విడివిడిగా ఏమైనా ఉంటుందా, లేకపోతే కలిపి మనం డిజైన్స్ తీసుకోవచ్చా మిషన్లో? ఎట్లా లేదు మేడం, అన్ని సాఫ్ట్వేర్ సపరేట్ ఉంటాయి. బ్లౌజెస్ ఒక సాఫ్ట్వేర్, కిడ్స్ చుడీదార్స్ ఒక సాఫ్ట్వేర్, ఇలా సపరేట్ సపరేట్ ఉంటాయండి. వెస్ట్రన్స్, క్రాప్ టాప్స్ ఇవన్నీ టోటల్ 9 సాఫ్ట్వేర్స్ ఉంటాయి. ఏ సాఫ్ట్వేర్స్ ఇప్పుడు లేడీస్ మేము ఇచ్చే డిఫాల్ట్గా బ్లౌజెస్ చుడీదార్స్ కిట్స్ ఇచ్చేస్తాము, లేదు జెంట్స్ కావాలనుకుంటే జెంట్స్ తీసుకోవచ్చు. లేడీస్ మళ్ళీ ఇది ఈ సాఫ్ట్వేర్ ఒకటి అది ఒకటి తీసుకోవడానికి పాజిబిలిటీ ఉంటుంది. జెంట్స్కి సంబంధించి మీరు పెద్దవారి నుంచి కిడ్స్ వరకు కూడా అంటే పిల్లల వరకు కూడా మీరు ఎలాంటి డిజైన్ కావాలన్నా మిషనరీతో ఆ సాఫ్ట్వేర్ చేసుకోవచ్చు. లేదు లేడీస్ అంటే ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా ఇక్కడ మీరు డిజైన్ వేయాలి కూడా. ఎంత బాగున్నాయి చూడండి, ఇవన్నీ ఆ సాఫ్ట్వేర్లో కట్ చేసి ఇవన్నీ ఉంటాయి, కటింగ్స్ అన్నీ ఉంటాయి. ఇది చూడండి వెస్ట్రన్ ఎంత బాగుందో, వెస్ట్రన్ చూడండి. ఇదంతా కూడా సాఫ్ట్వేర్లోనే కట్ చేసేసి ఇస్తే మనం మామూలు తర్వాత కుట్టుకోవడం. ఇప్పుడు మిషన్లో ఎంత వరకు లేయర్ పెట్టుకోవచ్చు అని అందరు క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. సో ఎంత ఎంత గేర్ అయినా పెట్టుకోవచ్చు దాంట్లో. ఇప్పుడు మీరు చూడండి మన ఇష్టం, ఎంత కావాలనుకుంటే అంత గేర మనం పెట్టుకోవచ్చు. ఒకేసారి మనం ఎన్ని కట్ చేయగలుగుతాం? ఒక్కటే కట్ చేయ, ఒక్కటే కట్ చేయ, ఇది సెకండ్స్ లో అయిపోతుంది కాబట్టి. ఇప్పుడు లైనింగ్ అసలు ఫ్యాబ్రిక్ పెట్టి కట్ చేస్తాం కదా, అది ఒకటి పెట్టి కట్ చేసుకుంటే చాలు. మళ్ళీ ఇది కావాలనుకుంటే మళ్ళీ ఇంకోసారి స్టార్ట్ ఇవ్వడమే, సెకండ్స్ లోనే మీకు చక్కగా ఈ లాంగ్ ఫ్రాక్ కి సంబంధించి కట్ అయ్యి వచ్చేస్తుంది అండి. మీరు జస్ట్ తర్వాత మిషన్ మీద స్టిచ్ చేసేసమే అంతే, చాలా సులువుగా అయిపోతుంది. అయితే మనం ఈ వర్క్కు సంబంధించి మేడం ఎక్స్ప్లెయిన్ చేస్తారా మిషన్ గురించి, ఆ తర్వాత వాటిలో ఉన్న సాఫ్ట్వేర్ల గురించి నాకు కూడా అవగాహన తక్కువ కదా, మరి అవన్నీ మనం లావణ్య గారిని అడిగి తెలుసుకుందాం. వీడియోని అసలు మీరు స్కిప్ చేయండి.
ప్రస్తుత రోజుల్లో ఏంటంటే ఎవరికైనా కూడానండి బ్లౌజ్ పర్ఫెక్ట్గా లేకపోతే దాన్ని వేసుకోలేకపోతున్నాం, రకరకాల డిజైన్స్ వచ్చేస్తున్నాయి. ఇటువంటి టైంలో ఏంటంటే ఎక్కువగా మాస్టర్స్ మీద ఆధారపడాల్సి వస్తుంది, వాళ్ళు కూడా చాలా తక్కువ ఉంటున్నారు. ఒక రకంగా చెప్పాలంటే మాస్టర్స్ కొరత ఉందని కూడా చెప్పచ్చు. ఇటువంటి సమయంలో మీ ప్రోడక్ట్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి. మీరు ఇప్పుడు చెప్పినట్టుగా మనకి ఆ ప్రింటరు అంటే మీ బడ్జెట్ను బట్టి మీరు వెళ్ళచ్చు, ఎలా కావాలంటే అలా వెళ్ళచ్చు. సో దానికి సంబంధించి కూడా కొన్ని మనకి బెనిఫిట్స్ ఉన్నాయండి, అవి కూడా తెలుసుకుందాం. ఫస్ట్ మనం కోర్సు గురించి మాట్లాడుతున్నాం మేడం. కోర్స్ అయితే కనుక మిషన్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే 15 డేస్ కోర్సు జాయిన్ అవ్వచ్చు. అసలే టైలరింగ్ కాదు నాకు, నేను ఎలా రన్ చేసుకోవాలి, నాకు ఈ బిజినెస్లో ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే 15 డేస్ కోర్స్ సరిపోతుంది. మిషన్లో ఎలా ఆపరేట్ చేసుకోవాలి, దీనికి టైలరింగ్ నాలెడ్జ్ ఇవన్నీ అక్కర్లేదు. జస్ట్ మనం కటింగ్స్ ఎలా చేసుకోవాలి, ఎలా టైలర్స్కి మనం ఇవ్వాలి, ఇవి నేర్పిస్తే సరిపోతుంది. సో 15 డేస్ కోర్స్ సరిపోతుంది దీనికి. లేదు నేను ప్రాపర్ ట్రైనింగ్ నేర్చుకొని అలా స్టార్ట్ చేయాలనుకుంటే 6 మంత్స్ కోర్స్ ఉంటుంది, 1 ఇయర్ డిప్లొమా కోర్స్ కూడా ఉంటుంది. ఓకే, ఇంకా వెస్ట్రన్లో వాటిలో ఇంకా బాగా నేర్చుకోవాలి అని అనుకున్నప్పుడు ఈ కోర్సెస్ ఉన్నాయండి. దానికి సంబంధించిన ఫీజు వివరాలు అన్నీ కూడా నేను దీని నెంబర్ ఇస్తాను, కాబట్టి మీరు డైరెక్ట్ వారిని కాంటాక్ట్ అవ్వచ్చు. అలాగే మన సబ్స్క్రైబర్లకి 15 ఏప్రిల్ వరకు కూడా ఈ మిషనరీ పర్చేజ్ చేస్తే ఒక స్పెషల్ ఆఫర్ ఉంది, అది కూడా మేడంతో చెప్పిస్తాను. దీని ప్రైస్ వచ్చేసి ప్రింటర్ ప్రైస్ అయితే కనుక 1,20,000 అండి, ఇంతవరకు రన్ చేసింది. బట్ మేము ఇప్పటి నుంచి ఈ 15 డేస్ మీ సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి, సో మేము ల్యాప్టాప్ ఫ్రీ ఇచ్చేస్తాము. ఫ్రీ మీన్స్ లేజర్కి అయితే ఫ్రీ ఇచ్చేస్తాము, ప్రింటర్కి ప్లాటర్కి అయితే 15,000 ఎక్స్ట్రా ఉంటుంది. అంటే ప్రింటర్కి వాటికి అయితే ల్యాప్టాప్ ఉండదు, ల్యాప్టాప్ ఇచ్చి కూడా 15,000 ఎక్స్ట్రా ఉంటుంది, అంటే మీకు 15,000 తగ్గినట్టే ల్యాప్టాప్. ఇప్పుడు మనం బేసిక్ ల్యాప్టాప్ కొనాలనుకున్నా 38,000 వరకు ఉంటాయి కదా. ఇప్పుడు అనుకోవచ్చు ప్రింటర్ తీసుకోగానే సరిపోదు, మళ్ళీ ల్యాప్టాప్ కొనాలనుకునే వారికి ఇది ఒక మంచి అవకాశం. 15,000 కే మేము ఇచ్చేస్తాము. 15,000 కే మీకు వచ్చేస్తుంది, 1,50,000 ఉందండి అది ప్రింటర్. ప్లాటర్ అయితే 1,50,000 ఉంటుంది, ప్రింటర్ అయితే 1,20,000 ప్లస్ 15,000 ఎక్స్ట్రా దేనికైనా. అంతే, ఆ రెండిట్లో మీరు ఏది తీసుకున్నా కూడా మీకు ఒక 15,000 ల్యాప్టాప్ వచ్చేస్తుంది. అలా రెండు తీసుకోండి హాయిగా, మంచి అవకాశం. మీరు ఇంట్లోనే హాయిగా మీరు మెజర్మెంట్స్ అన్ని కూడా క్లియర్గా చూపించారు కదా, మీకు ఎలా దాన్ని ఆపరేట్ చేయాలనేది. ఇంకా డౌట్స్ ఉన్నా కూడా ఒక 15 రోజుల కోర్సులో జాయిన్ అయితే అవన్నీ కూడా వారు క్లియర్గా చెప్తారు. లేజర్ కైతే ఫ్రీ ఇచ్చేస్తారు. లేజర్ పెద్ద అది ఎంత ఉంటుందండి? 6,00,000+ GST ఉంటుందండి. 7,08,000 అవుతుంది. బ్యాంక్ త్రూ లోన్ త్రూ అయితే కనుక వెళ్ళచ్చు. వెళ్ళచ్చు, ఓకే. మీరు అలా కూడా వెళ్ళచ్చు అండి, బ్యాంక్ లోన్ ద్వారా వెళ్ళచ్చు, లేదంటే క్యాష్ పెట్టి తీసుకోవచ్చు. మీకు మాత్రం ల్యాప్టాప్ ఫ్రీ ఉంటుంది, కేవలం 10 రోజులు మాత్రమే. మన వీడియో రిలీజ్ అయిన తర్వాత 16 ఏప్రిల్ లోపు మీరు ఇవన్నీ పర్చేజ్ చేసుకుంటే నా తరపు నుంచి నాగశ్రీ డైరీస్ చూసామని చెప్పండి, మీకు ఈ ఆఫర్స్ అనేవి వర్తిస్తాయి. ఇది చాలా మంది, ఎందుకంటే మామూలు సామాన్యమైన విషయం కాదు మేడం, చాలా బాగుంది ఇది. నాకైతే చాలా బాగా నచ్చింది, రీజనబుల్గా ఉందండి. మరీ ఏదో ఎక్కువ లక్షల్లోనూ అలాగ కూడా లేదు, మనం ఎఫర్ట్ చేయగలిగేటట్టే ఉంది. సో ఇంకా దీనికి సంబంధించి ఎటువంటి వర్క్స్ కూడా చేయొచ్చు అనేది తెలుసుకుందాం. దీనికి సంబంధించి ఓన్లీ అంటే ఈ మిషన్స్ ఫ్యాబ్రిక్ కటింగ్ మిషన్సే కాదు, ఇంకా వుడ్ కటింగ్ మిషన్స్ కానీ, వుడ్ కటింగ్స్ కానివ్వండి, ఆకలేక్ ఎంగ్రేవింగ్ ఇవన్నీ కూడా చేసుకోవచ్చు. సో ఇప్పుడు కనిపిస్తున్న టాయ్స్ ఇవన్నీ కూడా దాంట్లో కటింగ్స్ వచ్చేస్తాయి. అంటే ఇలా సాఫ్ట్ టాయ్స్ అంటే వర్క్ బ్లౌజ్ అయిపోయిన తర్వాత మనకు ఉన్న ఫ్రీ టైంలో మిషన్ అలా ఉంచేస్తారు, లేకపోతే ఆసక్తి చేసుకోవచ్చు. ఇప్పుడు ఇదంతా కూడా అందులో కట్ చేసేస్తుంది, కట్ చేసేసి ప్రింటర్లో మాత్రం అంత డిజైన్ వస్తుంది, మనం కట్ చేసి పెట్టి కుట్టాలి. ఒకప్పుడు ఎంత కష్టపడేవాళ్ళం మేడం, అప్పట్లో ఆ బిజినెస్ బాగుండేది, చాలా బాగుండేది. నేను మా వదిన అయితే కింద మీద పడిపోయి ఇంత బొమ్మలు కుట్టావు. అవే కాకుండా ఆర్కలిక్ కానివ్యండి, ఎంజీనియరింగ్ కానివ్వండి, గిఫ్ట్ ఆర్టికల్స్ ఉన్నాయి, వాల్ క్లాత్ పెట్టుకోవచ్చు కదా మేడం, అది వాల్ టాయ్స్ అన్ని కూడా దాంట్లో కట్ చేసుకోవచ్చు అండి. మనం ఏ టాయ్ కావాలో ఆ టాయ్ ఫోటో ఉంటుంది, సెలెక్ట్ చేసుకుంటే టాయ్స్ కటింగ్ కూడా చేసుకోవచ్చు. లేదు దీన్ని మళ్ళీ పర్చేస్ చేయలేము, మీరు బ్లౌజ్లోనే ఇస్తారా అంటే ఆ బ్లౌజ్లోనే ఏదో ఒక ఒక టాయ్ కానివ్వండి, ఏదైనా కటింగ్స్ కావాలంటే ఆ కటింగ్ వరకు పర్చేస్ చేసుకోవచ్చు వాళ్ళు. అచ్చా, ఇలాంటి కుర్బాన్ మీరు ఇచ్చిన 3 జెంట్స్ అయినా లేడీస్ అయినా ఫ్రాక్స్ పెద్ద అదే పిల్లలకి పెద్దవాళ్ళకి అట్లా ఇచ్చారు కదా, ఇలా సాఫ్ట్ టాయ్స్లో అన్ని కావాలంటే మళ్ళీ సాఫ్ట్ టాయ్ తీసుకోవచ్చు, అది మినిమం తోటేనండి, పెద్ద ఛార్జెస్ కూడా ఏమి ఉండవు. ఒక 1 అవర్ యూజ్ చేస్తారండి, దాని తర్వాత అంతా ఖాళీగా పెట్టకుండా ఎక్స్ట్రా టైంలో ఇవన్నీ కూడా చేసుకోవచ్చు. చాలా బాగుంది, మంచి ఐడియా. బయట లైట్ బోర్డ్స్ కానివ్వండి, ఎంగ్రేవింగ్ ఆకలిక్ షీట్స్ ఇవన్నీ కూడా దీంట్లో కట్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఇప్పుడు మిషన్ లో కట్ కట్
చూడండి, ఇది వాల్ క్లాక్ వస్తుంది, ఇలా రిటర్న్ గిఫ్ట్స్ లా ప్లాన్ చేసుకోవచ్చు. ఇది కూడా ఎంత బాగుందో, ఈ ఎంగ్రేవింగ్ ఇలా కూడా చేసుకోవచ్చు. అచ్చా, ఇదంతా పెయింటింగ్ ఎంత బాగా వచ్చిందో చూడండి. ఇదంతా కూడా మనం అక్కడ దాని మీద అయిపోయింది. ఆ డిజైన్ వస్తుందండి, ఆ డిజైన్ బట్టి మీరు అలాగే చేసి ఇలాగ వచ్చేస్తుంది. ఇది లేజర్ దాంట్లో వస్తుంది, ప్రింటర్ దాంట్లో అయితే మనం ఇలా ప్రింటర్ అందులో రాదు. ఒక్క లేజర్ దాంట్లో అయితేనే మీకు ఇలాంటివన్నీ చేసుకోవచ్చు. ఓకే, సాఫ్ట్ టాయ్స్ మాత్రం మనం ప్రింటర్ తీసుకున్నా కూడా మనం కట్ చేసుకోవచ్చు. అదండి, క్లియర్ గా అర్థం చేసుకోండి. మీరు లేజర్ తీసుకున్నప్పుడు మీకు బ్లౌజులు వర్క్ అంతా అయిపోయింది. ఇంకొకటి, ఏదైనా కొత్త బిజినెస్ మీరు ప్లాన్ చేయాలి అని అనుకున్నప్పుడు ఇలా పెయింటింగ్ నుంచి మొదలు పెడితే ఇటువంటివన్నీ కూడా ఆ మిషన్ లో కట్ అయిపోయి వచ్చేస్తాయి. సారీస్ మీద ప్రింట్స్ వేసుకుంటాం చూడండి, షీట్స్ కూడా కట్ చేసుకోవచ్చు. మనం పెయింటింగ్ వేసుకోవడానికి కట్ చేసుకుంటాం కదా, అవి కూడా చేసుకోవచ్చు. లేజర్ లో అయితే మాత్రం మనకు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయండి. సాఫ్ట్ ప్రైస్ మాత్రం మీరు 120,000 to 150,000 మన మామూలు మిషన్, అది ప్రింటర్ తీసుకుంటాం కదా, వాటిలో చక్కగా కట్ చేసినవన్నీ వచ్చేస్తాయి. మీరు సెట్ చేసి పెట్టుకుంటే దీనికి సంబంధించిన ప్రతి డౌట్ని కూడా మీరు క్లియర్ చేస్తారు. 15 రోజుల క్లాస్లో జాయిన్ అయితే మీరు మీ ఇంట్లో బ్లౌజులు కుట్టేసుకోవచ్చు, సాఫ్ట్ ప్రైస్ పిల్లలు తయారు చేయొచ్చు, పెద్ద మిషన్ కొనుక్కుంటే ఇవన్నీ చేసుకోవచ్చు. చాలా బాగుంది మేడం, నిజంగా మంచి ప్రోడక్ట్ని నేను మా సబ్స్క్రైబర్లకి పరిచయం చేస్తున్నాను. చాలా సాటిస్ఫాక్షన్ ఇచ్చిన వీడియో అండి ఇది, ఎందుకంటే ఇది ఒకళ్ళిద్దరని కాదు, ఎంతోమంది ఆడవారికి ఉపయోగపడేది. ముఖ్యంగా మగవారు కూడా టైలరింగ్లో ఉన్నారు, మీరు కూడా మేడంని వాళ్ళ నెంబర్స్ ఇస్తాం కాబట్టి వాళ్ళతో మీరు కాంటాక్టే, మీకు నచ్చినవన్నీ మీరు ఎలాగా ఏంటి ఏ మిషనరీ కావాలి, మీకు ప్రింటర్ కావాలా లేకపోతే లేజర్ మిషన్ కావాలా, ఇవన్నీ కూడా మీరు వారితో మాట్లాడచ్చు. అలాగే ఏ డౌట్ ఉన్నా కూడా వాళ్ళు మీకు క్లారిఫై చేస్తారు. ముఖ్యంగా లేడీస్, చిన్న చిన్నగా ఇంట్లో టైలరింగ్ చేస్తున్న వాళ్ళకి ప్రింటర్ అనేది బెస్ట్ ఆప్షన్ అండి. చిన్నది తీసుకున్నా కూడా ఇప్పుడు 16వ తారీఖులోపు మీకు నా తరపు నుంచి ల్యాప్టాప్ 15,000 వస్తుంది ప్రింటర్స్ అవి తీసుకున్న వారికి. అదే లేజర్ తీసుకుంటే మాత్రం ల్యాప్టాపే ఫ్రీ వస్తుంది. చాలా మంచి అవకాశం. మీరు ఈ వీడియోని వివరంగా చూసుకుని అర్థం చేసుకుని ఇంకేదైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు వారితో మాట్లాడి వచ్చి ఇక్కడ పర్చేజ్ చేసుకోవచ్చు. Thank you so much. Thank you. Thank you.